టు మై ఛానల్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత చిన్న బెల్ వస్తుంది ఆ బెల్ యాక్టివేట్ చేయండి అలా చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మటన్ పాయ హెల్త్కు చాలా మంచిది ముఖ్యంగా బోన్స్కి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకున్నాను పోప్కి ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ కాస్త ఫ్రై అవ్వాలి కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ ఇప్పుడు పాయ ఇది దీన్ని 3-4 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి లేకపోతే నీచు వాసన వస్తుంది అదొక రకమైన స్మెల్ కూడా ఉంటుంది ఎందుకంటే కాలుస్తారు కాబట్టి కాళ్ళని అలా స్మెల్ వస్తుంది పిల్లలందుకో సరిగ్గా తినరు ఆ స్మెల్ తోటి 3-4 సార్లు వాష్ చేయడం వల్ల ఆ స్మెల్ అనేది రాకుండా పోతుంది ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నీచు వాసన అస్సలు రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి సిమ్లో పెట్టి రుచికి సరిపడా ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత ఇది ఓన్లీ పాయాకు పట్టే అనుకు ఇలా చేయడం వల్ల పాయ లోపల వరకు వెళ్తుంది ఉప్పు కారము మరి సప్పగా అనిపించకుండా చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా కలిపి ఒక 2 నిమిషాలు ఉంచండి ఇలా చేస్తే ఉప్పు కారం బాగా పడతాయి ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను ఇది 1/2 కిలో పాయ వాటర్ 1 లీటర్ వరకు వేసింటాను మొత్తం వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని సిమ్లో 1-2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో 1-7 విజిల్స్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ కోసము ఈ కలర్ వచ్చిన తర్వాత పక్క పెట్టుకోవాలి ఎండు కొబ్బరిని అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మిరియాలు 1 స్పూను పెద్ద సైజు ఉల్లిపాయలు 1-2 వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయి లైట్గా కలర్ వస్తే సరిపోతుంది మిరియాలు ఇష్టం లేని వాళ్ళు కారం పొడి యాడ్ చేసుకోవచ్చు గ్రేవీలో నేను మిరియాలు యాడ్ చేశాను మంచి స్పైసీగా ఉంటుంది ఇలా చేస్తే మిక్సీ గిన్నెలోకి చల్లారిన ఎండు కొబ్బరి ముక్కలు 1-2 స్పూన్లు ధనియా పౌడరు ముందే ధనియాలు వేయించి ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్ ఇవి చల్లారిన తర్వాత వేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే పచ్చి వేసుకోవచ్చు కానీ ఎంత టేస్ట్ అనిపించదు ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తటి పేస్ట్ రెడీ అయిపోయింది విజిల్ మొత్తం చల్లారిపోయింది మూత తీసి చూద్దాము చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లోనూ
మీడియం ఫ్లేమ్లో మాత్రం ఉడికించుకోవాలి. వీటిని బాగా వేడిగా ఉంది, అందుకనే ఒక గంట తోటి చూస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంది పాయ. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా కాకుండా మీరు హడావిడిగా మామూలుగా మటన్ వండినట్లు వండేస్తే అస్సలు పాయ ఉడకదు, టేస్ట్ కూడా రాదు. గ్రేవీ మొత్తం కలిపాను, చూడండి బాగా చిక్కగా ఉంది కర్రీలాగా. పాయ ఎప్పుడైనా సూప్ లాగా ఉండాలి. అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసేసుకున్నాను. హాఫ్ స్పూను గరం మసాలా పౌడరు, ఎంత బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. జలుబు దగ్గు అవి ఏ ఉన్నా సరే ఈ సూప్ తాగితే వెంటనే క్యూర్ అయిపోతుంది. ముఖ్యంగా మోకాలు నొప్పులు అటువంటివి ఉన్నవాళ్ళు వారానికి ఒకసారన్నా ఇలా చేసుకొని తాగండి, వెంటనే తగ్గిపోతాయి. బాగా ఉడుకుతుంది. కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. సరిపోతుంది ఈ మాత్రం సూప్ ఉంటే. ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ రైస్ తీసుకోవచ్చు. చూడండి ఇది చల్లారిన తర్వాత ఇంకోస్త చిక్కగా అనిపిస్తుంది. రెడీ అయిపోయిందండి మన పాయ. అన్నంలోకి, చపాతీలోకి, సంగటి, జొన్న రొట్టె ఎందులోకైనా కానీ పర్ఫెక్ట్ కాంబినేషను మటన్ పాయ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.